ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. ఈర్ష, అసూయ రెండు కనులలో నలుసు లాంటివి. వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం, ఆనందంగా ఉండగలం. రూపాయి కన్నా రూపం గొప్పది, వెల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని స్నేహం గొప్పది మిత్రమా. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. నేస్తమా, ఈ చిరుగాలి నీకు జోలపడుతుంటే వాలిపోయే కన్నురెప్పల మాటన కోటి కళలు ఉదయిస్తే ప్రతి కళ నిజం కావాలని ఆశిస్తారు. వికసించే పుష్పం నేర్పుతుంది తనలా అందంగా జీవించమని, రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదు అని, ప్రవహించే వాగు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని, మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణం అయినా గొప్పగా ఉండమని. గర్వంతో ఉండవద్దు, దేవుడి ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితుల్ని కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నీవే కోల్పోతావు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాడికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువ ఆలోచించేవాడికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించేవాడికి మాత్రమే ఆనందం ఉంటుంది మిత్రమా. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిలాగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి మిత్రమా. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిలలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశావా, తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు, దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు మిత్రమా. విజయం నీ కళ్ళ ముందే ఉంటుంది.